నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ కాల్ చేయండి కర్కటరాజు వర్గీ వారం మిశ్రమ వద్దలు గుర్తు వస్తున్నాయి మిశ్రమ వ్రతాలు ఎక్కువగా అనుకూల వ్రతాలు గుర్తు గృహ నిర్మాణం కానివ్వండి స్థలం కానివ్వండి పొలం కానివ్వండి కొనుగోలు చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన పురోగతి బాగుంటుంది అయితే మధ్య మధ్యలో సంతానం ధిక్కార ధోరణతోటి ఎదిరించి మాట్లాడే పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది అలాంటి వాటిని పెద్దగా మీరు పట్టించుకోవద్దు మెల్లిగా చెప్పుకొని సంతానాన్ని ఒక దారికి తీసుకురావడం అనేది చాలా ముఖ్యమని చెప్పని గ్రహించండి ఆ విధంగా మీరు నడుచుకోండి అంతేగాని ఆవేశ కావేశాలతోటి మీరు సాధించేది ఏమీ ఉండదు అన్నీ కూడా మంచిగా చెప్పుకొని ఓ దారికి తెచ్చుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు కానివ్వండి అనుబంధ సంస్థలకు సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి అంత అనుకూలంగా ఉండవు మారినటువంటి దేశకాలం మన పరిస్థితుల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది కొంతమంది కస్టమర్ల దగ్గర మీకున్నటువంటి గుడ్ దెబ్బతినే పరిస్థితిగా గోచరిస్తుంది దాన్ని కాపాడుకోవడానికి చాలా విధాలుగా మీరు శ్రమిస్తారు అదేవిధంగా రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి అధికారుల్లో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి కొన్ని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి టెండర్లు కానీ వర్క్ ఆర్డర్లు కానివ్వండి లైసెన్సులు కానివ్వండి ఇవన్నీ మీకు అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తుంది సంతానం పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారనేటువంటి భరోసా మీకు కలుగుతుంది అనవసరమైన వ్యక్తుల చేతికి చిక్కి మోసపోవద్దు ఇలా మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతేకాకుండా వస్త్ర వ్యాపారం కానివ్వండి ఇతరత్ర టెక్సైజ్ సంబంధించిన చిన్న చిన్న వ్యాపారాలు కానివ్వండి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి ఫుడ్ కంటెంట్స్కి సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడ చేయబడే పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మీ దారిలోనే నడుస్తారు మీదే సరైన దారి అని చెప్పని మీ శత్రువర్గమే తెలుసుకుంటారు ఎక్కడ కూడాను విమర్శలకు అవకాశం లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు చాలా అదృష్టంగా భావిస్తారు కొంతమంది మీ సలహాలు తీసుకునేందుకు మీ సలహాలు తీసుకొని బాగుపడ్డాం మేము ఇంత అయ్యాం అన్ని సమస్యలు తీరిపోయినాయి అని చెప్పేవాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీతో చెప్తారు కానీ ఇంట్లో వాళ్ళకు మాత్రం మీ మాట వృద్ధించదు ఎందుకంటే పెరటి చెట్టు వైద్యం పనిచేయదన్నట్టు సామెతగా బయట వాళ్ళందరికీ మీ సలహాలు పనికి వస్తాయి వాళ్ళందరూ వృద్ధిలోకి వెళ్తారు కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ సలహాలు నచ్చవు ఈ విషయంలో మీరు మానసికంగా పెద్దగా బాధపడకుండా దాన్ని లైట్గా తీసుకుని వదిలేయండి మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఏది ఏమైనా మీరు చేసినటువంటి దాన పూజా కార్యక్రమాలు ఇతరత్ల మంచి పనులు తప్పకుండా మీకు మీ బిడ్డలకి ఉపయోగపడతాయి ఈ వారం పురోగమనంలో ఉంటుంది వారాంతంలో మరింత మంచి ఫలితాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి